ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే నీ దుఃఖ దినములను సమాప్తము చేయబోతున్నాను. మేబీ యు హావ్ సఫర్డ్ టూ లాంగ్, చాలా కాలం నుండి బాధపడుతున్నావేమో, చాలా సంవత్సరాల నుండి వేదన పడుతున్నావేమో. ఒకవేళ నీకు అనిపిస్తుందేమో ఈ పరిస్థితుల నుండి బయట పడతానా, ఈ కష్టాల నుండి గట్టెక్కుతానా, నా జీవితంలో ఒక మార్పు వస్తుందా, ఈ చీకటి దినాలకు ఒక ముగింపు వస్తుందా, నా జీవితంలో సూర్యోదయం ఎప్పుడవుతుంది, నన్ను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను దేవుడు ఎప్పుడు లేవనెత్తుతాడు. ఈసార్లు మన జీవితంలో ఒక నిరుత్సాహం తర్వాత ఇంకొక నిరుత్సాహం వస్తూ ఉంటుంది, ఒక బాధ తర్వాత ఇంకొక బాధ, ఒక అవమానం తర్వాత ఇంకొక అవమానం, ఒక అపార్థం తర్వాత ఇంకొక అపార్థం, ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం, ఒక గుంటలోండి లేచామనుకోగానే ఇంకొక గుంటలో పడిపోవడం. ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు అనిపిస్తుంది, ప్రభువా నా జీవితంలో మార్పు వస్తుందా, నా దుఃఖ దినములు సమాప్తములు అవుతాయా. కొన్నిసార్లు నెలలు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది, కానీ విడుదల మాత్రం నిశ్చయం. హల్లెలూయా. ఆశీర్వాదం మాత్రం నిశ్చయం. యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ నిరీక్షణ, దేవుని యందు నీవుంచిన నిరీక్షణ నిన్ను ఎన్నడూ సిగ్గుపరచదు.